సీతాకోక చిలుకలు కనబడ్డం దాక్కోవడం. ఈరోజు మనం అందమైన సీతాకోక చిలుక కనబడడం దాక్కోవడం ఆటను తయారు చేద్దాం. మీరు పెట్టెను తెరవడం మూయడం చేస్తుంటే సీతాకోక కనబడడం మాయమవ్వడం జరుగుతుంది. ఇది తయారు చేయడానికి మీకు కావలసినవి రంగు కార్డ్ షీట్, స్కెచ్ పెన్సిల్, కత్తెర, గమ్, చిన్న ప్లాస్టిక్ ముక్క. నీలిరంగు కాగితాన్ని గీతల వెంబడి మడవాలి. మనం రెండు పలుచని అట్టముక్కలు తీసుకుని రెండిటినీ జిగురుతో అంటించాలి. ఇది చతురస్రాకారపు ఫ్రేమ్లా తయారవుతుంది. రెండు అంటించడం ఎందుకంటే ఫ్రేమ్ దిట్టంగా ఉంటుంది. ఇప్పుడు మరొక ముదురు ఉదారంగు కార్డ్ తీసుకోండి. దాని ఆధారం 21 సెంటీమీటర్ల క్రింద, ఎత్తు 10 సెంటీమీటర్లు ఉంటుంది. దీని ఆకారం ట్విన్ హౌస్లా ఉంటుంది. ఈ రెండు త్రిభుజాలకు పైన నిలువుగా ఒక చిన్న కత్తిరింపు ఉంటుంది. ఈ రెండు త్రిభుజాలు గమ్తో అతికించాలి. దీనితో మరో ఉదారంగు సగం పెట్టె తయారైంది. ఇది బాక్స్లో అమర్చబడుతుంది. ఈ త్రిభుజాన్ని నొక్కుతున్నట్లయితే మీదకు క్రిందకు జరుగుతుంది. అప్పుడు ఒకే కొలత గల రెండు సీతాకోక చిలుకలు బొమ్మలు తీసుకోవాలి. వాటి వెనుకవైపు జిగురు రాసి ఒకదాని వెనుక ఒకటి అంటించాలి. ఇప్పుడు రెండు వైపులా అందమైన సీతాకోకలు కనబడతాయి. ఒక ప్లాస్టిక్ ముక్క సీతాకోక చిలకల తోక దగ్గర అతకాలి. ప్లాస్టిక్ ముక్క రెండవ చివర ఉదారంగు త్రిభుజాకార పెట్టెలో అతకాలి. ఇప్పుడు ఈ ఆఫ్ బాక్స్ను తెరిచినట్లయితే సీతాకోక చిలుక క్రిందికి వెళ్ళిపోతుంది. పెట్టెను మూసినట్లయితే బయటకు వస్తుంది. ఇలా పెట్టెను తెరిచి మూస్తూ ఉంటే సీతాకోక చిలుక మీదకు క్రిందకు కదులుతుంది. చివరగా త్రిభుజాకార ఉదారంగు పెట్టెకు దిగువ జిగురు రాసి నీలిరంగు ఫ్రేమ్ మధ్యలో అతకాలి. ఇప్పుడు నీలిరంగు ఫ్రేమ్ను మూయడం తెరవడం ద్వారా సీతాకోక చిలుక మీదకు క్రిందకు ఎగురుతున్నట్లుగా కనబడుతుంది. అంటే సీతాకోక చిలుక కనబడి దాక్కున్నట్లు ఉంటుంది. ఫ్రేమ్ వెనుకకు త్రిప్పి వేరే రంగు సీతాకోక చిలుకను చూడవచ్చు. ఇదే ఫ్రేమ్లో సీతాకోక చిలుక బదులు మనిషి బొమ్మ కూడా పెట్టి ఆనందించవచ్చు.